हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो में नेमिते डिस्कस टॉपिक आज तेलुगु एजुकेशन टिप्स सीरीज लो स्टूडेंट्स अंड इंपॉर्टेंट क्वेश्चंस गुरिंचि वाल्ट वीडियो आंसर तेलुसुकोवडानिकि ट्राई चेद्दाम। कबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूज़फुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूज़फुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक लोकि वच्चेसिनट्लयिते इवाल कूडा कामेंट्स रावडं जरिगिंदि, वाटि रिलेटेड गा आंसर तेलुसुकुंदाम। अंतकंटे मुंदुगा मीरु कूडा मन तेलुगु एजुकेशन टिप्स सीरीज कमेंट चाहे मतलब एवरी 8 पीएम की यूट्यूब चैनल कमेंट टैब पोस्ट अच्छे वस्तु आ पोस्ट की मैंने डाउट्स अच्छे कमेंट चाहिए। मेन कमेंट्स गमेंटे टू कमेंट्स अच्छे वाई अंत वाई अंदर टू कमेंट्स पिक जरिए इंदो मैं फस्ट कमेंट गमेंटे अड़े अना वेब ऑप्शन तरह सेव चा इंका ऑटोमेटिक अवे फ्रीज आई इंका प्रॉब्लम उन्नते अड़म खचिता एला प्रॉब्लम उड़ूर वन सेव चो अभी ये वेब ऑप्शन चेंजिंग डेट आईने ऑटोमेट अवे फ्रीज అనేది అయిపోతాయి। మీరైనా మాన్యువల్ గా ఫ్రీజ్ చేయొచ్చు, లేదు మీరు ఫ్రీజ్ చేయలేదు అంటే ఆటోమేటిక్ గా అవే ఫ్రీజ్ అనేది అయిపోతాయి। ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు। మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సిందంతా మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాపర్ గా సేవ్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవాలి। దానికోసం మీరు సేవ్ చేసిన తర్వాత అగైన్ ఇంకొకసారి లాగిన్ అయ్యి మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అక్కడ కనిపిస్తున్నాయో లేదో అన్నది ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి। ఇంకేస అలా కనబడుతున్నాయంటే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ అయినట్టు, ఇంకా మీకు ఎలాంటి వర్క్ లేదు, డైరెక్ట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేయడమే। ఇక నెక్స్ట్ కామెంట్ కు వచ్చేసినట్టు అడుగుతున్నానంటే అన్న, మీరు ఇంతకు ముందు అలాట్మెంట్ గురించి చెప్పారు, అందులో రీజన్ గురించి చెప్పలేదన్న, దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది చెప్పండి అని మనకు అడుగుతున్నారు। మెయిన్గా రీజన్ గురించి అన్నమాట, ఇక్కడ రీజన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకోవాలి। అదేంటంటే చాలామంది ఆల్ ఓవర్ ఏపీ ఏ రీజన్ పెట్టుకున్నా మనకు వెంటనే సీట్ వచ్చేస్తుందని అయితే అనుకుంటారు, బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ మనకు లోకల్గా ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారు। ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే ఎస్యూవీ రీజన్లో ఉన్నారో, ఎస్యూవీ రీజన్లో ఉన్న వాళ్ళు ఏ రీజన్ రిలేటెడ్గా ఉన్న కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టయితే వీళ్ళకి కొంచెం ప్రియారిటీ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట। ఎందుకంటే ఏ రీజన్లో ఉన్న వాళ్ళు ఆ రీజన్లో ఉన్న కాలేజెస్కి పెట్టుకుంటే కొంచెం లోకల్ కాబట్టి వాళ్ళకు కొంచెం మనకు సెలక్షన్ అనేది కొంచెం మంచిగా అయితే ఉంటుంది। అలా కాకోకుండా రీజన్ చేంజ్ అయిందంటే మాత్రం కొంచెం మనకు రిజర్వేషన్ అనేది వర్తించదు అన్నమాట। అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మెయిన్గా ఎస్యూవీ రీజన్లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ రీజన్లో 80% మనకు రిజర్వేషన్ అయితే ఉంటుంది। ఇక రిమైనింగ్ 20% సీట్స్ అనేవి మెయిన్గా అదర్ రీజన్స్ నుంచి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉంటారో వాళ్ళకి మనకి సీట్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట। ఇది మెయిన్గా ఎందుకు ఇలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే మెయిన్గా చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా థీరీస్ అయితే ఉండొచ్చు దీని ద్వారా। మెయిన్గా ఏంటంటే లోకల్లో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇన్కేస్ ఎవరికన్నా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి సీట్ వస్తే వాళ్ళు వెళ్తారో లేదో, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉండే ఉండొచ్చు। బట్ మ్యాక్సిమం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ రీజన్ వల్ల ఆ రీజన్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అదర్ రీజన్లో పెట్టుకున్నారంటే వాళ్ళకి జస్ట్ 20% మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది। అలాంటి సిచ్యువేషన్లో ఆ రీజన్లో ఉన్న కాలేజ్లో సీట్ రావడం కొంచెం కష్టంగా అయితే ఉంటుంది। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో స్టూడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।